मेडिकल कॉन्फ्रेंस मद्रास अम्मा इंट्लो वंटरिगा उंटुंदी मन इंटिकि वेळ्ळालंडि రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగ ఎందుకు నేను ఏమన్నా చిన్న పిల్లన్నా మీ అమ్మ పిచ్చిదరా నువ్వింకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాప నువ్వేం తెలిగిపోయావో దానికేం తెలుసు మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడి బొమ్మ మీకోసం తెచ్చాం డాడీ ఆ నువ్వు వెళ్ళిన మద్రాస్ కదరా ఇవక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూరులోనో బెంగళూరులోనో కదా దొరుకుతాయి లేదు డాడీ మద్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మ వసంత వెళ్ళి హీట్ రన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్య ఏరా మద్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళేది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నంబర్ 201 లో మిస్టర్ అండ్ మిసెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు యామ్ ఐ కరెక్ట్ ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం అంటే గలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా अंदुके इप्पुडु प्रिय बतकलेनंटुंदि नेनु कादंटे आत्महत्य चेसुकुंटानंटुंदि अंदुके प्रियनि पेळ्ळि चेसुकोवालनुकुंटुन्नानु जी वसंत विड़ाकुल तर्वाते प्रियतो वसंत अंगीकार विड़ाकुल वसंत अंगीकरण संतकम विड़ाकुल कोसम कोर्ट की अप्लाई चेयडम जरिगिपोयिंदि वसंत వాడు చెప్పేది నిజమేనా చూడండి కన్న వాళ్ళుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది
వేణు అలా ఉన్నావే నిన్నే వేణు ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను గొడవైందా పెళ్ళికి ముందు నేను ఎవర్ని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులన కానీ ఐ యామ్ సారీ నా వల్ల నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదనపడ్డాను మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి ఇది మనోవేదనే వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసావు ఈ పని గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమేన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేసావే ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్య అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి కానీ కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే విడాకులు ఇస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య నా ఊపురున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అమ్మైనా అత్తైనా మీరేం చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది అదే రండి టెస్ట్ చేస్తాను మేడం మీరు ఏ లోపం లేదు మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మావాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ ముఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీ నాటి దాన్ని చెప్పదొగొట్టినా పాపం లేదు ఏమండి అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగుడు ఈమె మొగుడు డాక్టరా అతని పేరు అడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటిదంతా ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ
కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా 50000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జైరామ్ జీకి అలాగే సార్ ఉంటారు సార్ అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి 100 రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోట అంటే ఏమటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అదేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికి పోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండాలా బ్రతకనండి నేను లేకుండా బతకగలవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గారగొడ మనిషివేనే ఇల్లు వాళ్ళు కూడా వాళ్ళ సంగతి కూడా తెలియజేస్తాను అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోవాలి